భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి అనారోగ్యంతో మరణించారు గుండెపోటు కారణంగా ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు కుంజా సత్యవతి బీజేపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారు సత్యవతి మరణంతో విషాదంలో కుటుంబ సభ్యులు బీజేపీ శ్రేణులు కూడా మునిగిపోయాయి కుంజా సత్యవతి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు ఒకటవ తారీఖున జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కుంజా ధర్మారావుతో సత్యవతికి వివాహం జరిగింది కుంజా సత్యవతికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భద్రాచలం ఎంపీపీగా మొదలైన కుంజా సత్యవతి రాజకీయ ప్రస్థానం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు తన భర్తతో కలిసి బీజేపీలో చేరారు రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున కుంజ సత్యవతి బరిలోకి దిగారు ఇప్పుడు కూడా బీజేపీ తరఫున బరిలోకి దిగబోతున్నారు ఈ సమయంలో ఆమె అనారోగ్యంతో మరణించటం ఆమె కుటుంబంలోనూ బీజేపీ శ్రేణుల్లోనూ విషాదం నెలకొంది భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భద్రాచలం ఎంపీపీగా మొదలైంది సత్యవతి రాజకీయ ప్రస్థానం రెండు వేల తొమ్మిదిలో భద్రాచలం నుంచి పోటీ చేసి గెలుపొందారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పదిహేడులో ఆమె బీజేపీలో చేరారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు కుంజా సత్యవతి బీజేపీ తరఫున ఈసారి ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారు అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించడంతో విషాద ఛాయలు అలముకున్నాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది